హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా నేను మీకు ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు మొబైల్ డేటా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో జనరల్గా మీ అందరికీ తెలిసిందే, మొబైల్లో మనకి ఫ్లైట్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు మొబైల్ డేటాని అయితే యూజ్ చేయలేం. బట్ నేను ఇవాళ వీడియోలో చెప్పే ట్రిక్ యూజ్ చేసి మీరు మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి మొబైల్ డేటాని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్లైట్ మోడ్లో పెట్టడం వల్ల మీకు కాల్స్ అయితే ఏం రావు, బట్ మొబైల్ డేటాని అయితే యూజ్ చేసుకోవచ్చు, మొత్తం ఇంటర్నెట్ని అయితే మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ డివైజెస్కి వర్క్ అవుతుంది ఈ ట్రిక్. సో మీ మొబైల్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీ మొబైల్లో వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇన్ కేస్ ఎవరి మొబైల్లో అయినా వర్క్ అవ్వకపోతే మీ మొబైల్ ఏంటి, ఆ మోడల్ అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్స్లో పెట్టండి. సో దాని తగ్గట్టు వేరే ఏమైనా నేను రీసెర్చ్ చేసి తెలుసుకుని మీకైతే వేరే మెథడ్ ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం మొబైల్కి ఇదైతే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా టెస్ట్ చేశాను, నా మొబైల్ అయ్యింది, ఫ్రెండ్స్ మొబైల్లో కూడా అవుతుంది కాబట్టి మీ ముందుకి వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ డయల్ ప్యాడ్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే డయల్ ప్యాడ్ కాదు, ఫస్ట్ మీ మొబైల్ డేటా ఆన్ చేయండి. మొబైల్ డేటా ఆన్ చేసి తర్వాత ఫ్లైట్ మోడ్లో పెట్టండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మొబైల్ డేటా ఆన్ చేయండి, తర్వాత ఫ్లైట్ మోడ్లో పెట్టండి. నెక్స్ట్ మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కోడ్ అయితే ఎంటర్ చేయండి. *#*#4636#*#* అని ఎంటర్ చేసి దాన్ని అయితే డయల్ చేయండి. సో ఆ కోడ్ అయితే మనకు రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత అక్కడ మీకు ఫోన్ ఇన్ఫర్మేషన్ 1, ఫోన్ ఇన్ఫర్మేషన్ 2 అని చెప్పి కనిపిస్తుంది. సో మీకు కనుక 2 SIMs ఉంటే ఫోన్ ఇన్ఫర్మేషన్ 1, ఫోన్ ఇన్ఫర్మేషన్ 2 ఉంటుంది. సో సింగిల్ సిమ్ ఉంటే జస్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో అక్కడ 2 SIMs ఉన్నాయనుకోండి, మీ మొబైల్లో ఏ సిమ్కి మొబైల్ డేటా ఉందో ఆ సిమ్ దాని మీద అయితే ట్యాప్ చేయండి, 1 or 2 అని చెప్పేసి చూసుకుని. సో ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మీకు అలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఒక చోట మొబైల్ రేడియో పవర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి అది ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా ట్యాప్ చేస్తూ ఉంటుంది. సో దాని అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఒక 5 seconds అలా. సో 2 to 5 seconds టైం అయితే తీసుకుంటుంది. జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి వదిలేయండి, కాసేపటికి అది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మీరైతే మొబైల్ డేటా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది కదా, చూడొచ్చు. ఈ విధంగా మీరు మొబైల్ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను చూడొచ్చు మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంది అయినా సరే అక్కడ మీకు యూట్యూబ్ అయితే ఎలా రన్ అవుతుంది ఒకసారి చూడొచ్చు. చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ డేటా అయితే వర్క్ అవడం జరుగుతుంది ఇన్ ఫ్లైట్ మోడ్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ట్రిక్ అయితే ఆండ్రాయిడ్ యూజర్స్కి మ్యాక్సిమం అయితే యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ ట్రిక్ వర్క్ అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ మోడల్ ఏంటి, అలాగే ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి వారు దానికి ఏమైనా ట్రిక్ ఉందేమో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద నడుకోవాలి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనెక్షన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Going.